తెలుగుదేశం ఏం చేసినా తొలితాంబూలం బీసీలకే. నాటి ఎన్టీఆర్ నుండి నేటి చంద్రబాబు పాలన వరకు తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అని అంటూ ఉంటారందరూ. బీసీలకు తెలుగుదేశం పార్టీకి అంతటి అనుబంధం ఏర్పడడానికి కారణం తెలుగుదేశం ఏం చేసినా తొలితాంబూలం బీసీలకు ఇవ్వడమే. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది ఎన్టీఆర్ అయితే, బీసీల అభ్యున్నతికి కృషి చేసింది చంద్రబాబు. జనవరి 27న రాజమహేంద్రవరంలో జయహో బీసీ పేరున భారీ సమావేశాలను నిర్వహిస్తోంది తెలుగుదేశం. ఈ సందర్భంగా నేడు రాష్ట్రంలో బీసీల ప్రగతికి అమలవుతున్న పథకాలను ఒకసారి మననం చేసుకుందాం. 2014-2019 మధ్య కాలంలో బీసీ ఉప ప్రణాళికలకు 36472.65 కోట్లను కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. 2004-2009 మధ్య కాలంలో నాటి పాలకులు కేటాయించింది 1825.04 కోట్లు మాత్రమే. ఉపకార వేతనాల విషయానికి వస్తే నాటి పాలకులు కేవలం 487 కోట్లనిస్తే టీడీపీ ప్రభుత్వం 4 ఏళ్లలోనే బీసీల ఉపకార వేతనాలకు 2963 కోట్లు ఖర్చు చేసింది. ఇక మొదటి ఏడాది బీసీల కోసం 6640 కోట్లను కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఏడాదికి పెంచుకుంటూ వచ్చి 2018-19 బడ్జెట్లో ఏకంగా 11,000 కోట్లను కేటాయించింది. పథకాల విషయానికొస్తే ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ పథకం కింద విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదివే ఒక్కో బీసీ విద్యార్థికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ పథకం కింద యూపీఎస్సీ, సివిల్ సర్వీస్ వంటి పోటీ పరీక్షల కోసం మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రముఖ ప్రైవేట్ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తూ విద్యా సంస్థ ఫీజు కింద 1.30 లక్షలు, విద్యార్థికి స్టైఫండ్ కింద నెలకు 10,000 రూపాయల చొప్పున 9 నెలలు చెల్లిస్తోంది. ఈ పథకం కింద 2816 బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరింది. మా అమ్మ నాన్న కల ఒక డాక్టర్ అవ్వాలని, వాళ్ళు అవ్వలేకపోయినా నన్ను చదివించాలని చెప్పి ఇంత కష్టపడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. రియంబర్స్మెంట్ ఒకటి ఉండడం వల్ల చాలా చాలా హెల్ప్ అయ్యి ఈ రోజు ఫైనల్ ఇయర్ దాకా రాగలిగాను. ఈ రోజు నేను డాక్టర్గా అందరి ముందు నిలబడగలుగుతున్నానంటే మా పేరెంట్స్ ఎంత కష్టపడి హెల్ప్ చేశారో నాకు, అంతే కష్టం కూడా, అంతే హెల్ప్ కూడా నాకు గవర్నమెంట్ నుంచి కూడా ఉంది. ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చంద్రన్న పెళ్లి కానుక కింద నిరుపేద బీసీ మహిళల వివాహానికి 35,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. బీసీలలో జరిగే కులాంతర వివాహానికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని 10,000 నుంచి 50,000కు పెంచారు చంద్రబాబు. గత 4 ఏళ్లలో ప్రభుత్వం 76 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసింది. 2 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను, 12 అప్గ్రేడెడ్ జూనియర్ కళాశాలలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన బీసీల ప్రగతికి పెద్దపీట వేస్తూ దాదాపు 125 కులాల వారికి వర్తించేలా ఆదరణ 2 పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతి వృత్తుల వారికి 90% రాయితీపై ఆధునిక పనిముట్లను అందిస్తున్నారు. పేదరికంపై గెలుపు నినాదంతో అమలు చేస్తున్న ఆదరణ 2 పథకంతో దాదాపు 8 లక్షల బీసీ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకాలే కాకుండా చంద్రన్న భీమా, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు తదితర అన్ని సంక్షేమ పథకాల్లో అత్యధిక భాగం బీసీ లబ్దిదారులే. అందుకే జై హో బీసీ అని తెలుగుదేశం అంటుంటే జై హో తెలుగుదేశం అని బీసీలు ముక్తకంఠంతో అంటున్నారు.